కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ నిర్వహించింది. భారత్ రోడ్లో స్థానిక కౌన్సిలర్ గరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. 47, 46, 44, 28 వార్డులలో వేడుకలు జరిగాయి. జెండా పండగ కార్యక్రమంలో వార్డు కమిటీ ఇన్ఛార్జ్ మసూద్ ఆలీ, 46వ వార్డు కౌన్సిలర్ కన్నయ్య, 44వ వార్డు ఆనంద్, 28వ వార్డు మామిండ్ల రమేష్, వార్డు పెద్దలు, యువకులు, మహిళలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర బాధ్యులు అందరూ కలిసి ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం నిర్మాణం కోసం అక్కడ భూమి పూజ చేసి అక్కడ తెలంగాణ భవనం నిర్మాణానికి ఈరోజు అక్కడ భూమి పూజ చేయడానికి అక్కడికి వెళ్ళినారు. మన ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో భవనం సొంత భవనం నిర్మించుకుంటున్నారంటే అది కేవలం మన చూస్తున్నాము. అన్ని పక్క రాష్ట్రాలలో మేమెందుకు తెలంగాణ రాష్ట్రంలో లేము. మాకు ఇక్కడ కళ్యాణ లక్ష్మి లేదు, 2000 పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇప్పుడు రైతు దళిత బంధు లేదు, ఇవన్నీ మాకు లేవు. మేము అక్కడ పుట్టుంటే మాకు కూడా ఇవన్నీ వస్తుండేనేమో అని వాళ్ళు పక్క రాష్ట్రాలలో బాధపడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మనం కేసీఆర్ గారు సాహసోపేతంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు మనమందరం కూడా సహకరిస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క టీఆర్ఎస్ పార్టీని మీ అందరి ఆధారాభిమానాలు ఇలాగే ఇప్పటిదాకా అయితే ఎలాగైతే కొనసాగిస్తున్నారో మీ అందరి ఆధారాభిమానాలు కూడా ఇలాగే భవిష్యత్తులో కొనసాగి మా అందరినీ ఇలాగే ఆశీర్వదిస్తూ మేము మీకు సేవ చేస్తామని చెప్పి మన మామిల రమేష్ అన్న అన్ని టీఆర్ఎస్ మన తెలంగాణ వార్డు కాబట్టి ఖచ్చితంగా వార్డు అభివృద్ధితో పాటు మన సమస్యలు ఇవ్వకుండా కానీ ఖచ్చితంగా మన అన్న గోవర్ధన్ అన్న గారి సహకారంతో మన వార్డు పాత వార్డు చాలా వెనుకబడిపోయినాయి. కొన్ని ఏ సహాయ సహకారాలు ఉన్నా కానీ మీ అందరి తోడ్పాటుతో మీ అందరి సహకారం లేదు కూడా ఏది కాదు. మీ అందరి సహకారం